నేను అక్కడ ఫోటో పంపి ఎంక్వైరీ చేయమన్నారు కదా. అతను ప్రియా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ప్రియా ఉన్న రూమ్ లోనే మన క్లబ్ యొక్క విజిటింగ్ కార్డు దొరికింది. దానికి సంబంధించి ఏసీపీ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. సరే మణి అన్న, మణి అన్న, అది కాదు, అంత పెద్ద పని చేసేసి కొంచెం కూడా భయం లేకుండా ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? ఏంటి మణి, నన్ను చూస్తే భయంగా ఉందా? భయంగా ఉందా? కళ్ళు మూసుకుని పడుకుంటే కారు దొంగిలించినట్టు కూడా కలుస్తోందండి. మీరు భయపడే దాంట్లో నిజం ఉంది మణి, కారును దొంగిలించే పనిలో మీరు ముఖ్యమైన వాళ్ళు కదా. నేనెలా అవుతానండి? అదేంటంటే కారులో తీసుకెళ్లి దొంగిలించిన వాడిని తీసుకొచ్చి నేను దొంగనెలా అవుతాను? ఇది న్యాయమా? ఈ గేమ్ లో మీరు లేనని అనుకుంటున్నారా? అయ్యో తప్పకుండా, నేను అసలు లోపల లేనే లేనుగా. కారులో కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటానుగా. వీడియో గేమా? బాగా ఆలోచించి చూడండి. అన్ని కార్లు అవుట్, అటాక్. మీరు ఒకసారి వీడియో గేమ్ లో గెలిచినప్పుడు అవుట్ అవుట్ అని అరిచారు కదా, అప్పుడు మీ వెనక నుంచి స్వై 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 అని కార్లు వెళ్ళే, దానికి ఏంటి అర్థం? దానికి దీనికి నాకు ఏంటి సంబంధం? ఏంటి మణి, అన్ని చేసేసి నటించకండి మణి. ఏమా, మీతో చేరితే ఆ దోపిడీలో నన్ను కూడా ఇరికిస్తారని బయటే ఉన్నాను. బయట ఉన్నా సరే నన్ను ఇరికించారా? కార్లు కొట్టేసినట్టు కనిపెట్టేస్తారన్నా, మన వాళ్ళు వెతుకుతున్నారన్నా. హలో. హాయ్ భర్త్ర బేబీ, ఎలా ఉన్నావు? నీ పార్టీ ఎలా జరిగింది? ఎవర్రా నువ్వు? నేనెవరనే తెలుసుకోవాలి అంతే కదా. విన్నావు కదా, నా కార్లు కొట్టేసి నువ్వు కనిపించకపోయినా నిన్ను వెతికి పట్టుకుని మరీ చంపుతాను. నా సంగతి ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటున్నావు, చేతికి దొరికావో. ఓయ్ లోజు పాండు, నీ కారు పోయిందని అరుస్తున్నావా లేదా కార్ లో నీ చరిత్ర దాచిపెట్టావు డాక్యుమెంట్ అది పోయిందని అరుస్తున్నావా? మాట పడిపోయింది. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏమీ వద్దు, ఒక 100 కోట్లు మాత్రం క్యాష్ ఇచ్చే, అది కొత్త నోట్లు. అప్పుడు నీ కారు డాక్యుమెంట్స్ అన్ని తెచ్చిచ్చేస్తా. వద్దు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అన్ని నాకు ఇచ్చేసి ఎక్కడికైనా పారిపో, ఆ 100 కోట్లు నాకు అవసరం లేదు. అది నీ పాపానికి నువ్వు ఇస్తున్న ఖరీదు. తర్వాత ఆ ఎంపీ కూతురు ప్రేరి నీ మనుషులతో చంపించావు కదా, దాని ఆధారం కూడా నా దగ్గరుంది. ఇప్పుడు చెప్పు, ఆ 100 కోట్లు నాకు ఫైన్ కట్టడం కరెక్టా తప్ప? డీలా నో డీలా? సరే నిన్నెలా నమ్మాలి రా. చిన్ని కన్నా చిన్ని కన్నా చిన్ని కన్నా నమ్మకలేదా? మరెందుకు ఫోన్ చేశావు? ఇప్పుడు ఆ డబ్బు ఎలా తెచ్చివ్వాలి? సారీ జమగండం ఉండడం వల్ల అన్నా, మనం ఒకటి కోసం వెతుకుతున్నాం కదా, వాడి కార్ డ్రైవర్ ని చూశానన్నా. అవును, ఎక్కడ చూసావు? కిరాణా షాప్ లో అన్నా. వాడిని వదిలొద్దు, నేను వచ్చేస్తున్నా. రేయ్ రండిరా. చాలా రోజులు నమస్కారం సార్. ఆ చెక్ పాస్ అయింది కదా, రండి సార్, కూర్చోండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి సార్, మా క్లబ్ వైపు వచ్చారు, ఏమన్నా గొడవలా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చాలా మంది క్లబ్కి వస్తారు వెళ్తూ ఉంటారు, అందరినీ గుర్తు పెట్టుకోవడం కష్టం సార్. ఈవెన్ చూసారా అని అడిగాను, ఎందుకు అలా టెన్షన్ అవుతున్నారు? అబ్బాబు టెన్షన్ ఏమి లేదు సార్. ఇంతకీ ప్రాబ్లం ఏంటి సార్? నాకు
మీ క్లబ్ కు సంబంధించి సీసీ ఫుటేజ్ కావాలి. తప్పకుండా రేపు నేనే సీసీటీవీ ఫుటేజ్ మా స్టాఫ్ కి ఇచ్చి పంపిస్తాను. రేపా? నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాను. ఇక్కడ ఉండే తీసుకెళ్తాను. సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాను. బండిదే